జై శ్రీ మాతాజీ. 14/1994 మహామాయా పూజ ఆక్లాండ్ న్యూజిలాండ్లో జరిగింది. ఆ రోజున పరమ పూజ శ్రీ మాతాజీ గారు ఎన్నో విషయాలు చెప్పారు. అందులో ముఖ్యాంశం ఏమిటంటే మనమందరం దాన్ని తప్పక గుర్తించుకోవాల్సింది. ఈ భయంకరమైనటువంటి కలియుగము ఎప్పుడూ ఇలాంటి ఘోర కలియుగం రాలేదు కదా. అలాంటి ఘోర కలియుగములో అనేకమైనటువంటి ఘోరమైన కృత్యాలు జరుగుతున్నాయి. అవన్నీ యుగాంతానికి దారితీస్తాయి. అందువల్ల పరమ పూజ శ్రీమాతాజీ గారు 80% విల్ బి డౌన్ అన్నారు. అంటే 80% మొత్తం పోతారట, 20% మాత్రమే మిగులుతారు. అది ఆ విషయము నవ్వుతూ చాలా తేలిగ్గా చెప్పినట్టుగా చెప్పేశారు. ఎవరు దాన్ని పట్టుకుంటానికి ప్రయత్నం చేయలేదు. అయితే 1980 11 జూన్ థేమ్స్ నది ఒడ్డున ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ చేశారు. అది లాస్ట్ జడ్జిమెంట్ని గురించినటువంటి విషయం. మనందరికీ తెలుసు లాస్ట్ జడ్జిమెంటు, జీసస్ క్రీస్తు అవన్నీ చెప్పినట్లు, అవి బైబిల్లో ఉన్నట్లు, వాటిని అన్నిటినీ మైఖేల్ యాంజెల్ అవన్నిటినీ చిత్రీకరించినట్టు, ఈ విషయాలన్నీ మనకు తెలుసు. అది ఆల్రెడీ స్టార్టెడ్ అన్నారు 1980. అక్కడ 7 జడ్జిలు ఉన్నారని, మనని జడ్జి చేస్తున్నారని, దానిలోంచి బయటపడాలంటే మనం కుండలిని జాగృతి చేసుకుని ఆ శక్తి ద్వారా పరమాత్ముడికి చేరువుగా ఉండి ఆ భయానకమైన స్థితి నుంచి బయటకు వచ్చేసేయాలని చెప్పారు. అదంతా ముందు ఆడియోలో వివరించి చెప్పేయటం జరిగింది. ఇక ఇప్పుడు మరొక విషయం. ఆయన సర్వం సహా పరమాత్ముడు, అన్ని చోట్ల ఉండేవాడు, సర్వాంతర్యామి, సృష్టిని తనలో లయం చేసుకునేవాడు, సంహారం చేసేవాడు. సంహారం అంటే తనలోనికి తీసుకునేవాడు అని అర్థం. ఈ 40 సంవత్సరాల్లోనే మనం చూస్తూ ఉండగా ఇప్పుడు భయంకరమైనటువంటి పాండమిక్, ఈ వైరస్ ప్రభావం ఒకటి ప్రపంచమంతా అల్లుకుపోయింది. అందువల్ల మహా ఋషులు, తాపసులు, యోగులు, దార్శనికులు చెప్పిన అన్నిటినీ మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ, మనకి తెలిసినవి మరలా వాటిని గుర్తు చేసుకుంటూ, పరమ పూజ శ్రీ మాతాజీ గారు చెప్పిన విషయాన్ని వాటితో అన్వయం చేసుకుంటూ, మనం ప్రతినిత్యము యోగ సాధన చేస్తూ కుండలిని జాగృతి ద్వారా ముందుకు నడుస్తూ ఉండాలి. ఈ వైరస్కి సంబంధించినది మనకి గుండెలో అనాహత చక్రంలోనే ఉంది. ఆ అనాహత చక్రం యొక్క అధిష్టాన దేవత 3 భాగాలుగా ఉంది. లెఫ్ట్ అనాహతలో శివపార్వతుల స్థానము, రైట్ అనాహతలో సీతారాముల యొక్క స్థానము, మధ్య జగన్మాత అయినటువంటి జగదీశ్వరి, పరమేశ్వరి, లోకరక్షాకరి, దుష్ట శిక్షణ, శిష్య రక్షణ చేసేటువంటి మహా అవతారమూర్తి జగన్మాత, ఆదిశక్తి ఉన్నారు. అందువల్ల ఇప్పుడు మనం ఆ చక్రాన్ని గురించినటువంటి విషయాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాము. అనాహత చక్రమే కేంద్రంగా మనం ధ్యానము ప్రతిరోజు చేస్తున్నాం. ఎందుకంటే వైరస్ బారి నుండి బయటికి రావాలి. పరమాత్ముడు సర్వాంతర్యామి, అన్నిటికీ ఆయనే మూల కారణమైనప్పుడు ఆయన తలుచుకుంటే ఏమి కాదు, ఏదైనా అయిపోతుంది. అందువల్ల ఒక మంచి తెలుగు కవి చెప్పినటువంటి మహత్తరమైనటువంటి ఒక పద్యాన్ని మనం గుర్తు చేసుకుందాం. 16వ శతాబ్దముకు చెందినటువంటి దూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర అనే శతకములో ఆ శివుణ్ణి గురించి స్తుతించేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ఆయన మనకు చెప్పాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. పవి పుష్పంబగు అగ్ని మంచగు నకూపారంపు భూమి స్థలంబవు, శత్రుండు అతిమిత్రుండవు, విషము దివ్యాహారము నిన్నంగా, నవనీమండల లోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికిన్, శివ నీ నామము సర్వవశ్యకరమవు శ్రీకాళహస్తీశ్వర. ఈ కష్టకాలంలో మనం తలుచుకోవలసింది ఒకనే, ఆ శివుణ్ణే. 4 చతుర్వేదాలలో ముఖ్యమైనది యజుర్వేదము. ఆ యజుర్వేదములో 4వ కాండములో రుద్రములో శివ అనే 2 అక్షరాల యొక్క మహత్తు
మన మునులు జ్ఞానులు ఆది గురువులు మనకి అఖండమైనటువంటి వాంగ్మయంలో మనకు వివరించి ఉన్నారు. ఆ సృష్టికర్తే తలుచుకుంటే ఏం చేయలేడు, ఏదైనా అయిపోతుంది. పవి అంటే పిడుగు కానీ మహా వజ్రాయుధం కానీ మహా ఆయుధం కానీ ఏదైనా మన మీదకు వచ్చినప్పుడు, పవి పుష్పం బగు మనం వెళుతున్నాం సహజయోగులు, పిడుగు కూడా మన మీద పడేది లేదు, వజ్రాయుధం మన మీద వదిలినా కూడా అది ఏమీ అయ్యేది లేదు. పవి పుష్పం బగు అగ్ని మంచగు అగ్ని శిఖలు కూడా చల్లగా అయిపోవలసింది మన రక్షించడానికి. నకూపారంభం అంటే మహాసముద్రము ఎండిపోయి కింద భూమి కనపడుతుంది, మనం నడిచి వెళ్ళిపోయేది నడిచేస్తుంది. నకూపారంభు భూమి స్థలం బావు శత్రుండతి మిత్రుండవు. మనం ఏం చేస్తున్నాం, ఆజ్ఞా చక్రములో అందరినీ క్షమిస్తున్నాం, వాడు మిత్రుడైపోతాడు. విషం దివ్యాహారమవు, భీముడికి విషం పెట్టారు ఆయన బ్రతికాడు, ఆయన కరుణ ఉండాలి కానీ ఈశ్వరుని యొక్క కరుణ ఉండాలి కానీ మనకు బ్రతకలేమా అనిపిస్తుంది ఈ కష్టకాలంలో. నకూపారంభు భూమి స్థలంబవు శత్రుండతి మిత్రుండవు విషం దివ్యాహారము నిన్నంగా నవనీమండల లోపల ఈ భూమి మీద ఏమి మనం చేయాల్సింది రోజు, శివ శివేత్యా భాషణ ఉల్లాసకి ఆయన్ని తలుచుకుంటూ హృదయములో ఆ హృదయస్థానములో శ్రీ మాతాజీ గారిని నిలుపుకుంటూ ఎలా ఉంచుకోవాలి హృదయములో, నిన్న చెప్పారు కదా ఆ విధంగా హృదయములో ఉంచుకుంటూ ఆయన యొక్క నామాన్ని పంచాక్షరి నామములోని గొప్పతనాన్ని తెలుసుకుంటూ శివని నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర ఎంత గొప్ప విషయమో. దీనికి మనకి తెలిసిన వాంగ్మయాన్ని మనశాస్త్రములో మన ఆత్మవిద్య అనుభూతితో అర్థం చేసుకుంటే దానిలోని మహత్తంతా తెలుస్తుంది. జై శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్.